మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భాష విషయంలో రాజకీయ పార్టీలు హద్దు మీరి ఆరోపణలు ప్రత్యారోపణలు పొలైటీ వేసుకోవడంలో, కామెడీగా వేసుకోవడంలో, ప్రజల దృష్టి ఆకర్షించడంలో చేయడానికి ఇబ్బంది లేదు. కానీ హద్దు మీరి అహంకార భావంతో ఇవాళ ఆరోపణలు చేయడం సమాజం దాన్ని స్వీకరించదన్న విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చైర్కు గౌరవం ఇవ్వాలి మనం. ముఖ్యమంత్రి చైర్కు గౌరవం ఇవ్వాలి మనం. దానిలో ఎవరున్నా కూడా, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అని అనడం, ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ఇది పూర్తిగా వాళ్ళ అహంకారాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు అహంకారమైనటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు, ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను మాటతో మాట్లాడదాను, కానీ చెప్పుతాం కొడతాననేది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ప్రజాహిత యాత్ర, ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర పేరుతోని 10వ తారీఖు నాడు మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నాం. ఈ యాత్ర గ్రామాలకు చేరినప్పుడు నడుచుకుంటూ పాదయాత్ర చేస్తాం. గ్రామాలు దాటిన తర్వాత వెహికల్ ఇవ్వడం, ఎందుకంటే సమయభావం వల్ల ఈ యాత్రను ప్రజాహిత యాత్రగా మేము దీన్ని మనం పాదయాత్ర కాకుండా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది 10th నుంచి 15th వరకు వేములవాడ సిసిటీ చేసుకున్న పూర్తి చేస్తాం. 3 డేస్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ కాబట్టి అందరు జిల్లా అధ్యక్షులతో పాటు అందరు పోవాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ 20th నుంచి మిగతా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ మిగతా నియోజకవర్గాలు కూడా ఈ ప్రజాహిత యాత్రను కొనసాగిస్తున్నాం. పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో మొత్తం పూర్తిగా అన్ని మండలాలను చుట్టొచ్చే విధంగా ఈ యాత్రకు ప్లాన్ చేస్తాం. 10వ తారీఖు నాడు మేడిపల్లిలో ఈ యాత్రను ప్రారంభించబోతున్నాం. ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం 17 గెలవడానికి ప్లాన్ చేస్తున్నాం మేము. హైదరాబాద్ను కూడా మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూసారు, 17 గెలవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. ఏదైనా జరగచ్చు ఇప్పుడున్న వాతావరణం బట్టి. ఎక్కడ చూసినా ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రావాలి, మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పసలో మేము పూర్తి చేస్తాం, మోడీ గారికి వేస్తాం, మోడీ గారు ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ఏ వ్యక్తిని కలిసినా కూడా అదే స్పందన. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలవాల్సిందే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి 100% పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా జరగచ్చు.